నుంచి అన్నదమ్ముల మధ్య ఆస్తి తగాదా రావణ కాష్టంలా రగులుతూనే ఉందమ్మా. ఈ పరిసరాలు నా కూతురు ఏమంటది? నీకు మళ్ళీ తింగరదు కదా. దానికి మొదట్లో కొంచెం కోపం ఎక్కువ రాను రాను అది అలవాటు అవుతుంది కానీ అంత నిశ్చితలో ఉంది. నా చేతిలో ఏముంది? పెన్ను పుస్తకం. హలో, ఓ మంచి ప్లాన్ చెప్పరా. బుక్. నమస్తే. రారా. ఏంటి పట్టిలండి? ఎవరిచ్చారు? ఆర్డర్ ఇచ్చారండి. ఓహో, ఎప్పుడు ఇచ్చారు? పెళ్లికి ముందే ఇచ్చారండి, కొంచెం లేట్ అయింది. ఆ పర్వాలేదు. అలాగే బ్రహ్మాండంగా చేయించే వాళ్ళు అదిరిపోయాయి. ఏమేవ్ ఒకసారి లేదా అక్కయ్య, నువ్వు కూడా రా. ఏంటండి? అండి త్వరగా రండి. అల్లుడు అమ్మాయికి బంగారు పట్టిలు చేయించాడు, బ్రహ్మాండంగా ఉన్నాయి చూడండి. ఏంటి అక్కడే నిలబడ్డావు? దగ్గర రామ్మా. రా రామ్మా. ఏంటూ ఎక్కడికి వెళ్తున్నావు? నీ చేత్తోనే అమ్మాయికి పట్టీలు తొడుగు. వద్దులేమా, తనే వేసుకుంటది. ఓర్పిచ్చుకున్నా, తల్లో పూలైనా కాళ్ళకు పట్టాలైనా మొగుడు చేత్తో పెడితే పెళ్ళాం మనసుకుండే ఆనందమే వేర్రా. పెట్టు. అది ఎలా చూస్తే నేనేం పెట్టను? పెట్టలుడు. అరే పెట్టలుడు. పెట్టమంటుంటే చెప్తే తెలిసిందే. వాడు నిజం దాచి నీతో కాపురం చేస్తుంటే ఇప్పుడు మేమందరం సంతోషించేవాళ్ళం. నువ్వు కాపురం చేయొద్దు. వాడు చెడ్డవాడు, నిజంగానే నీకు ద్రోహం చేశాడు. కానీ చదువు కోసం ఇన్నాళ్ళు మాకు దూరంగా పట్టణంలో ఉన్నావు. అక్కడ నువ్వేం తప్పు చేయలేదని గ్యారంటీ ఏమిటని వాడు నేను అడిగితే నువ్వే సమాధానం చెబుతావు. ఏ సమాధానం చెబుతా? నువ్వు చేసిన పని చూడు మావా. నీ కూతురు మీద నీకు నమ్మకం లేకపోవచ్చు, నా పెళ్ళం మీద నాకు నమ్మకం ఉంది. నా పెళ్ళం గురించి ఎవరైనా ఒక్క తప్పుడు మాట మాట్లాడారు. ఇంత పని చేసావేంటమ్మా? లేకపోతే ఆయన్ని గుడ్డిగా నమ్మాను. ఇంత మోసం చేస్తాడనుకోలేదు. ఇంకో అమ్మాయితో గడిపేసి వచ్చి వెంటనే రమణ్ను తాళి కట్టాడే. నేను అది తట్టుకోలేదు నాన్న. నువ్వు అనుకుంటున్నది తప్పమ్మా, ఆ రాత్రి ఏం జరిగిందో నీకు తెలియదు. మామయ్య అల్లుడు, ఏంట్రా ఏం జరిగింది? ముహూర్తం దగ్గర పడుతుందిరా, ఈ బట్టలు ఏమిటి, వాళ్ళకం ఏమిటి, త్వరగా రెడీ అవ్వు. మామయ్య దయచేసి పెళ్లి ఆఫ్ చేయించు మామయ్య. ఏమిట్రా ఏమిట్రా నువ్వు అనేది? నేను రాజేశ్వరికి ద్రోహం చేశాను మామయ్య. నేను మళ్ళీ పడిపోయాను. మైలపడి ఇచ్చేతో తాళి కట్టలేను మావయ్య. ఇది నీకు తెలియకుండా మైకల్లో క్షణికావేశంలో జరిగిన తప్పురా. తెలిసి చేసినా తెలియక చేసినా తప్పు తప్పే మావయ్య. రే, లేనిపోనివన్నీ ఆలోచించుకుని నీ మనసు పాడు చేసుకోకు. ఈ విషయం నా కూతురు తెలియకుండా జాగ్రత్త పడతా. అది ఇంకా తప్పు మావయ్య. జరిగినంత రాజేశ్వరికి చెప్పి పెళ్లి ఆఫ్ చేద్దాం మావయ్య. రే, నువ్వు ఆ పని చేస్తే పేట్ల మీద పెళ్లి ఆగిపోతుంది. పెళ్లి అయిపోతే మగాన్ని అందరా ఈ లోకం ఆడదే నీతి మాలిన పని చేసిందని రకరకాలుగా మాట్లాడుకుంటారు. దాంతో నా కుటుంబం పరువు ప్రతిష్టలు బజారు పాలవుతుంది.
నువ్వేం చేస్తావో తెలియదు. ఈ ముహూర్తానికి నా కూతురు మెడలో తాళి కట్టాలి, లేకపోతే నేను నా భార్య నా కూతురు ఉరితాడికి వెళ్ళడతాం. అదేదో ఉద్దేశపూర్వకంగా చేసింది కాదమ్మా, అనుకోని పరిస్థితుల్లో అలా జరిగిపోయింది. అతను నిజంగా దుర్మార్గుడు అయితే పెళ్లికి ముందు నా దగ్గరికి వచ్చి తనకు తానుగా తప్పు ఒప్పుకోవాల్సిన అవసరం లేదమ్మా. అతను నిజం దాచి నీతో కాపురం చేస్తుంటే నువ్వు కాదనే దానివా? అతను ఉత్త అమాయకుడమ్మా. మళ్ళీ కౌంటర్ నాది ఫుల్ కౌంటరా? రే మీది కంపల్సరీ రా, మీ ఇద్దరు అవుట్. రే ఈ మూడు డ్రాప్లు ఉన్నాయి, సరే మూడు. ఒరే మామ, నేను పెట్టిన డబ్బులు నాకు ఇచ్చేసి మిగతా డబ్బులు తీసేసుకోరా. సరే అలాగే గానీ తీసుకో. ఏంద్రా ఆడిచ్చేది నువ్వు తీసుకునేది, పెట్టగడ పెట్టు, స్కోర్ చెప్పు. వీడు కంపల్సరీ, మనోడికి మూడు డ్రాప్లు ఉన్నాయి, వీళ్ళిద్దరు అవుట్. వాళ్ళు ఇద్దరు అవుట్ అయినప్పుడు ఈ అవుట్ చేయడం ఎంతలోరా? కలిపి నువ్వు కలుపు, నువ్వు పండు మామ, నా డబ్బులు నాకు ఇస్తా అంటున్నాడు, నువ్వు ఊరుకోవచ్చు కదా. ముక్కలు కలుపురా. నేను ఇప్పటికీ రెడీరా మామ, నా డబ్బులు నాకు ఇస్తే పిల్లలు పడ డబ్బులు తీసుకుని వెళ్ళిపోతారు. నీకు మూడు డ్రాప్లకు ఛాన్స్ ఉందిరా, యా డ్రాప్ చేసే. సరే డ్రాప్ చూద్దు, ఆడు అన్న. లైఫ్ లేదు కదన్నా, ముక్క తీరా, ముక్క తీరా. ఎంత పుణ్యం కట్టుకున్నావురా పండు, పాల డబ్బాకు డబ్బులు అడుగుతుంది, మటన్ బిర్యానీకి పిచ్చావురా పండు. పండు రే, ఇంతకీ నీకు ప్యాక్ లో ఎన్ని ముక్కలుంటే తెలుసంటరా? అది తెలిస్తే నీతో ఎందుకు. రే పండు, ఏమైందిరా? అలా నాడు నిజం చెప్పినందుకు హరిశ్చంద్రుడికి కాటికి కాపలా కాడ తప్పలేదు. ఈ రోజు నిజం చెప్పినందుకు నీకు చాపగా తీద్రా, నీకు హరిశ్చంద్రుడికి పెద్ద తేడా లేదురా. రే నిన్ను కాదని నీ నీరు కూడా పడకూడదు అనుకుంటున్న నీ భార్యను నువ్వే కావాలి, నీకోసం ఈ జీవితం అనేటట్టు చేస్తానరా. ఏం చేస్తావురా? ఇది మామూలు వ్యవహారం కాదు. మందార పువ్వు, కమలా పువ్వు, గులాబ్ పువ్వు, బంగారు పువ్వు, అన్ని పువ్వులు రుద్దిరా పుప్పొడి. పుప్పొడి ఏం చేయాలరా? ఈ పుప్పొడి ఒక్క చిటికెడు పాలలో గాని తేనెలో గాని నీళ్ళలో గాని బ్రాండీలో గాని విస్కీలో గాని చిచ్చి మీ ఆవిడ మందు తగదు కదా, ఈ మూడింటిలో దేంట్లో అయినా సరే కలిపిచ్చావనుకో, నీ కోసమే జీవించున్నది అని నీ భార్యని సుట్ట చేరకొద్దురా. ఇది ఇప్పుడు రాజీ కల్పిస్తే నా పని అవుతుంది. నువ్వు ఏంట్రా అంత కష్టపడి తెచ్చిన పుప్పుడు అలా విసిరేసావు? నాకు కావాల్సిన తన శరీరం కాదురా, అదే కావాలనుకుంటే పెళ్ళైన మొదటి రాత్రే నేను నీ మొగుణ్ణి, నీ మీద నాకు అధికారం ఉందని అనుభవించేవంటరా? అది కాదురా పండు, నాకు కావాల్సిన తన మనసులో చోటురా. నన్ను క్షమించాను ఒక్క మాట అంటే చాలురా పండు, సంతోషంగా ఉంటాను. ఇంట్లో మంచం మీద పడుకొని ఇట్లేదు, పైన చాప మీద కూడా పడుకొని ఇవ్వా. లోపలికి వచ్చి పడుకో. నా మీద కోపం పోయిందా? నన్ను క్షమించావా? నిజంగా?